హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్ లో ఏం జరిగిందనేది. సో స్మాక్ డౌన్ లో నాకు కొన్ని థింగ్స్ అయితే 100% కన్ఫర్మ్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లాష్ ఎట్ ద క్యాసిల్. సో క్లాష్ ఎట్ ద క్యాసిల్ కి ఆల్రెడీ మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసిన డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ ఫర్ ద వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అని. జూన్ 15th గ్లాస్కో స్కాట్లాండ్ అండ్ ఇంకొక మ్యాచ్ కూడా ఈ రోజు స్మాక్ డౌన్ లో మనకు ఒక చిన్న టీజ్ లాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఏ నైట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ రెండు మ్యాచెస్ క్లాష్ ఆఫ్ ద క్యాసిల్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు మనం ఫేస్ ఆఫ్ చూసినాం బ్యాక్ స్టేజ్ లో లోగన్ ది అండ్ ఎల్ఏ నైట్. సో 100% దే ఆర్ లీడింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్ అండ్ అంతేకాకుండా ఎల్ఏ నైట్ కార్మెలో హేస్ మధ్య ప్రోమో కూడా చూసినాం బ్యాక్ స్టేజ్ లో. సో ఆ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది ఈ వీక్స్ లో. బట్ మేబీ మోస్ట్లీ క్లాష్ ఆఫ్ ద క్యాసిల్ లో లోగన్ వర్సెస్ ఎల్ఏ నైట్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కి. అండ్ నెంబర్ 2, క్వీన్ ఆఫ్ ద రింగ్ ఎవరు గెలుస్తారు అన్న క్లారిటీ కూడా నాకు ఈ రోజు స్మాక్ డౌన్ లో వచ్చింది. ఇంకెవరో కాదు, ద ఇర్రెసిస్టబుల్ ఫోర్స్ నయా జాక్స్ క్వీన్ ఆఫ్ ద రింగ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో మనం చూసినాం ఈ రోజు క్వార్టర్స్ ఫైనల్స్ లో బియాంకా బెల్లర్ టిఫ్నీ స్ట్రాటన్ ఓడిస్తుంది. సో చాలా మంది టిఫ్నీ స్ట్రాటన్ గెలుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ బియాంకా బెల్లర్ కే ఓడి కనెక్ట్ చేసి టిఫ్నీ ఆశల పైన నీరు జల్తుంది. సో తాను సెమీఫైనల్స్ కి అడ్వాన్స్ అవుతుంది. అండ్ జేడ్ కార్గిల్ వర్సెస్ నయాజాక్స్ మ్యాచ్ డీకీలో ఎండ్ అవుతుంది. జేడ్ కార్గిల్ చేరుతో నయాజాక్స్ ని కొట్టడంతో డీకీలో నయాజాక్స్ అయితే విన్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో బియాంకా వర్సెస్ నయాజాక్స్. సో 100% నయాజాక్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రా వైప్ నుంచి ఇయో స్కై లైరా. సో లైరా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. లైరా వైల్ కైరీ ఇయోని ఓడిస్తుంది. సో లైరా వర్సెస్ నయాజాక్స్ ఫైనల్స్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్. అండ్ 100% లైరా గెలిచే ఛాన్స్ లేదు, ఎందుకంటే లైరా ఫ్రెష్ గా వచ్చింది అండ్ నయాజాక్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మెయిన్ రాస్టర్ లో ఒక పవర్ హౌస్ లాగా. సో తనని ఇంత తొందరగా డిఫీట్ చేసే ఛాన్స్ అయితే లేదు. బట్ చాలా క్లోజ్ గా వస్తుంది ఆ మ్యాచ్ లైరా వాల్కేరీ గెలవడానికి. బట్ ఫినిషింగ్ మాత్రం నయాజాక్స్ అవుతుంది. సో అలాగా ది ఇర్రెసిస్టబుల్ ఫోర్స్ కాస్త మనకి క్వీన్ ఆఫ్ ద రింగ్ గా మారే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇది నా ప్రిడిక్షన్ హెడింగ్ ఇన్ టు కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్, నయాజాక్స్ గెలుస్తుంది అని. అండ్ కింగ్ ఆఫ్ ద రింగ్ గురించి మాట్లాడుకుంటే అది ఇంకా ట్రికీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి గుంతర్ జేయూస్ ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే గుంతర్ క్లీన్ గా ఓడిపోయే ఛాన్స్ లేదు, జేగుస్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ గా ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. సో అది వెరీ ట్రికీ. నెక్స్ట్ మండే మనకి 100% ఒక క్లారిటీ వస్తుంది ఎవరు గెలుస్తారు అని. అండ్ ఈ రోజు స్మాక్ డౌన్ లో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ ర్యాండీ ఓటన్ కార్మెలో హేస్ ని ఓడిస్తాడు అండ్ తమ తాంగా ఎల్ఏ నైట్ ని ఓడిస్తాడు తాంగాలోవా డిస్ట్రాక్షన్ తోని. సో తాంగాలోవా వర్సెస్ ర్యాండీ ఓటన్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ లో. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా గెలవచ్చు, మనకి బ్లిట్ లైన్ మళ్ళీ ఇంటరప్ట్ చేసి తమ తాంగాని గెలిపించచ్చు, లేకపోతే ర్యాండీ ఓటన్ తరపున కెవెన్ ఓవెన్స్ ఇంకోలన్నా ఆర్ట్స్ ఈక్వల్ చేయొచ్చు బ్లడ్ లైన్ ని కౌంటర్ చేసి. సో ఏదైనా జరగవచ్చు. సో ఇంకా మెన్స్ కింగ్ ఆఫ్ ద రింగ్ అయితే ఒక క్లారిటీకి అయితే రాలేము. బట్ క్వీన్ ఆఫ్ ద రింగ్ అయితే నా ప్రకారం నయాజాక్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో మరి మీరేమనుకుంటారు, ఎవరు క్వీన్ ఆఫ్ ద రింగ్ అండ్ కింగ్ ఆఫ్ ద రింగ్ అవుతారు అనేది ఒకసారి కింద కమెంట్ చేయండి. సో అది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా అవి పక్కన పెడితే మనకి ఏజే స్టైల్స్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చెప్పిండు, నేను ఫ్రాన్స్ లో ఓడిపోయినా అండ్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ లో కూడా ఓడిపోయినా. సో ఇది నేను ఆలోచించుకునే సమయం. సో నెక్స్ట్ వీక్ నిక్ ఆల్డీస్ దగ్గరికి వెళ్ళి చర్చిస్తా నెక్స్ట్ నాకు ఏంటిది అనేది. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఏమైనా న్యూ స్టోరీ లైన్ పాపప్ అవుతుందా, ఏజే స్టైల్స్ కి ఒక న్యూ క్యారెక్టర్ డైరెక్షన్ ఏమైనా వెళ్తుందా లేదా అనేది మనకి నెక్స్ట్ వీక్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. సో ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ చాలా మంది మనకు తెలిసి ఏజే స్టైల్ ఎంత మంచి రెజ్లరో. సో మరి ఒక న్యూ డైరెక్షన్ న్యూ క్యారెక్టరైజేషన్ ఏమైనా వస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ సైనింగ్ లోగన్ పౌల్ వర్సెస్ కోడీ రోడ్స్. సో చాలా మంది స్పెక్యులేట్ చేయడం అయితే జరిగింది ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ విన్నర్ టేక్ ఆల్ ఉంటుందేమో అని. బట్ లోగన్ పౌల్ క్లియర్ కట్ గా చెప్పేసిండు తన ఛాంపియన్షిప్ ని అయితే డిఫెండ్ చేస్తలేడు, ఓన్లీ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కి ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ జెడా డోమా జెడా సౌదీ అరేబియాలో. సో ఓన్లీ కోడీ రోడ్స్ టైటిల్ డిఫెండ్ చేయబడుతుంది. లోగన్ పౌల్ ఓడిపోయినా తన యుఎస్ టైటిల్ తనతోనే ఉండబోతుంది. సో తన యుఎస్ టైటిల్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాడు ఎల్ఏ నైట్ తో డిఫెండ్ చేసే ఛాన్స్ ఉంది క్లాష్ ఎట్ ద క్యాసిల్ లో. సో కోడీ రోడ్స్ డెఫినెట్లీ గెలుస్తాడు 100%. లోగన్ పౌల్ ఓడించే ఛాన్స్ అయితే లేదు కోడీ రోడ్స్ ని. బట్ మ్యాచ్ అయితే వెరీ ఎంటర్టైనింగ్ అండ్ సూపర్ గా డెలివర్ చేస్తుంది, ఎందుకంటే లోగన్ పౌల్ ఎంత మంచి రెజల్ట్ మనందరికీ తెలిసిందే. సో అది కాంట్రాక్ట్ సైనింగ్ లో చెప్తాడు. ఫస్ట్ కోడీ రోడ్స్ చెప్తాడు నేను 2 బెల్ట్స్ ఛాంపియన్ అవుతా అని, గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతా అని. ఎందుకంటే కోడీ రోడ్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గెలిచిండు, ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయిండు, ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కూడా అయిండు. బట్
యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ తన కెరీర్లో ఎప్పుడు గెలవదు, సో అది కూడా గెలిచి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయితా అని అనే లోపే మనకి లోగన్ పౌల్ ఆ కాంట్రాక్ట్ చింపేసి ఇంకో కొత్త కాంట్రాక్ట్ తనని తను పర్సనల్గా అపాయింట్ చేసుకున్న లాయర్తోని ఆ కాంట్రాక్ట్ చదివించడం అయితే జరుగుతుంది. సో ఆ కొత్త కాంట్రాక్ట్ ప్రకారం తన యుఎస్ టైటిల్ డిఫెండ్ చేస్తలేడు, ఓన్లీ అండర్స్పీడెడ్ టైటిల్కి. సో అది గైస్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ హెడింగ్ ఇంటూ. ఇంకా జస్ట్ స్మాక్ డౌన్ అండ్ రా ఓన్లీ 1 వీక్ మాత్రమే ఉంది. స్మాక్ డౌన్ నెక్స్ట్ వీక్ జెడా సౌదీ అరేబియాలో జరుగుతుంది, సో లైవే వస్తుంది, టేప్డ్ అయితే కాదు స్మాక్ డౌన్ నెక్స్ట్ వీక్. అండ్ రాలో కూడా ఎక్సైటింగ్, ఎవరు ఫైనల్స్ కి రీచ్ అవుతారు కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ లో అనేది చూడాలి. సో అది గైస్ స్మాక్ డౌన్ మరి మీకు ఎలా అనిపించింది. అంతేకాకుండా సోలో సికువ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే బ్యాక్ స్టేజ్ లో మళ్ళీ పౌల్ హేమన్ అడిగితే సోలో సికువ చెప్తాడు, ఎస్ నేను ఈ రోజు కూడా మాట్లాడినా రోజు మాట్లాడతాన రోమన్ రేన్స్ అంటాడు. సో నాకైతే నవ్వొచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది సోలో సికువ క్యారెక్టరైజేషన్. అండ్ సోలో సికువ హెయిర్ స్టైల్ కూడా మార్చిండు మీరు చూడవచ్చు, కొంచెం ట్రిమ్ చేసిండు ఆ హెయిర్ని, కాస్త ఒక మిలిటరీ కటింగ్ లాగా కొట్టించినట్టు కొట్టించిండు. సో చాలా బాగా అనిపించింది సోలో సికువ క్యారెక్టరైజేషన్ కూడా. రోమన్ రేన్స్ తను మాట్లాడతలేడు, తను అబద్ధం చెప్తుండని మనకు అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వన్స్ రోమన్ వచ్చిన తర్వాత అసలు సోలో సికువ ఏం చేస్తాడు, ఏంటిది తన ఇంటెన్షన్స్ అనేది ఒక క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో అది గైస్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీక్ స్మాక్ డౌన్ ఎపిసోడ్ అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.